కంక్లూడ్ విల్సన్ గారు మీరేమంటారు ఫైనల్ గా కేంద్రం ఎందుకని కేంద్రం ఇస్తున్నటువంటి పథకాల నుంచి మళ్ళింపులు జరుగుతున్నాయని కోర్టులు హెచ్చరించినా చట్టాలు ఉల్లంఘిస్తున్నారని చెప్పి తేలినా గానీ కేంద్రం ఎందుకని ఈ విషయంలో జోక్యం చేసుకోలేని స్థితిలో ఉంది సార్? కేంద్రం అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదండి, కాగనే వ్యవస్థ ఉంది. అదేవిధంగా అడగాల్సిన దగ్గర కేంద్రం నుంచి ఖచ్చితంగా కొరీలు వస్తాయి. మీరు ఎన్ఆర్జీసీ ఫండ్స్ విషయంలో కోర్టులో కూడా మీకు అక్షింతలు పడ్డ విషయం వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఇతర నిధులు, ఈరోజు కేంద్రం ఇచ్చే చాలా నిధులు, కార్పొరేషన్ నిధులు మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాలకు సంబంధించిన నిధులు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే సార్, ఎన్ని బ్యాక్ క్విడ్ ప్రోకో అనేది కంటిన్యూగా నడుస్తుంది. మీరు మధ్య నుంచి తీసుకోండి, ఇసుక వరకు తీసుకోండి, ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన మనుషులు కానీ, ఆయన సహచరులు కానీ, ఆయన మిత్రవర్గం కానీ వీళ్ళందరూ బలోపేతం అవుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు బలహీన పడుతున్నారు, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సొమ్ములే పోతున్నాయి. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ నాయకుడికి నష్టం లేదు. గోవింద్ రెడ్డి గారికి నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం లేదు, వైవి సుబ్బారెడ్డి గారికి నష్టం లేదు, బెదడి రామచంద్ర నష్టం లేదు. మొత్తం మధ్య సిండికేట్లని వాళ్ళ బ్యాక్డోర్ సంపాదన మాత్రమే వాళ్ళకి తెలుస్తా ఉంది. వాళ్ళ టార్గెట్ ఒకటే రండి, రేపు అవసరమైతే ఎన్నికల్లో 5000 వరకైనా సరే మనం ఇచ్చి గెలవాలనే ఒకే ఒక టార్గెట్ తోటే ఈ బ్యాక్డోర్ సంపాదనలో భాగంగా చేస్తున్నారు. ప్రజలు గుల్లబారిపోతున్నారు, ప్రజల ఆస్తులు మొత్తం గుల్లబారిపోతున్నాయి. దీని మీద కావాలంటే ఒక్క గోవింద్ రెడ్డి గారితో 1-to-1 ఇంటర్వ్యూ చేయండి, ఆయన గారు సరైన సమాధానం చెప్తే నేను ఆయన కాళ్ళ కాడ ముక్కుతాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.